తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉక్కు ప్రవీణ్ అంటే ప్రజల దృష్టిలో ఉక్కు ప్రవీణ్ మా దృష్టిలో అయితే ఇతను ఒక తుక్కు ప్రవీణ్ గారికి నిన్న స్టేట్మెంట్ ఆయన పత్రికా విలేకరుల మూలకంగా మా ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి అన్నగారి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది కౌన్సిలర్ల మీద వీటికి సమాధానం చెప్దామని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇళ్ల స్థలాలు విషయంలో కొనుగోలు చేసి గవర్నమెంట్ వాటిని పేదలకు ఇచ్చే ఉద్దేశంతో గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది దాదాపు ప్రొద్దుటూరు పట్టణంలో 400 ఎకరాలు చేశారు వాటి పక్కలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు రైతులను బెదిరించి కొంతమందిని కొనడం జరిగిందని చెప్పేసి ఆరోపణ చేశారు అలాగే వాటి పక్కలోనే వెంచర్లు వేయడం జరిగిందని అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి సంగతి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఏ వ్యాపారస్తుని అడిగినా చెప్తారు ఎటువంటి వ్యక్తి ఏంటి ఏం కథ అని చెప్పేసి అసలు ముందు కిరణ్ కుమార్ రెడ్డి బిజినెసే ల్యాండ్ బిజినెస్ ఇళ్ల స్థలాలు ఎకరాలు ఎకరాలు కొనడం అమ్మడం పారదర్శకంగా అంటే వాటిల్లో అన్ని రైట్లు కరెక్ట్గా ఉంటేనే కొంటారు లేకపోతే లేదు ఏ ఒక్కరిని బెదిరించడం అనేది కానీ ఇంకోటి కానీ చేయడం లే అందులో ఈయన ఆరోపణ చేసింది ఏంది ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో ఆ భూముల పక్కలనే తీసుకున్నాడని చెప్పి చెప్తున్నాడు అది అవాస్తవం అవాస్తవమే కాదు మేము ఛాలెంజ్ చేస్తున్నాం నువ్వు రుజువు చూసా చూపిస్తా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా దగ్గర వీడియోలు రికార్డులు ఉన్నాయి అని ప్రతి మీటింగ్లో చెప్తాడు ఒక్కరోజు కూడా చెప్పడం లే యాడికి రావాలన్నా చెప్పు ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్లు మాకు చూపించు అవినీతి ఆరోపణల మీద అంటే ఒక బోగస్ మాదిరి అయింది నువ్వు ఎంత అద్మానంగా మాట్లాడుతున్నావు అంటే వీడియో రికార్డు ఉందని అంటావు ఒకరోజున్నో చూపించినావా ఆధారాలు ఉన్నాయంటావు ఒకరోజున్నో చూపించినావా కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో పారదర్శకంగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఆయన అటువంటిది నువ్వు ఏ ఒక్క వ్యాపారస్తునైనా సరే ఒక్క రైతునైనా సరే పిలుచుకొని వచ్చి పత్రికా విలేకరుల సమావేశంలో కూర్చోబెట్టి నాది అన్యాయంగా తీసుకున్నానో నాది అక్రమంగా తీసుకున్నానో రుజువు చేయగలిగితే మేము ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ రాజకీయాల నుంచే నువ్వు విరమించుకో మీ అన్న ఈ అవినీతి చేసినారని మేము చెప్పగలుగుతాం చెప్పి ఆయనతో రాజీనామా చెప్పిస్తాం అంత ధైర్యము అంత భరోసా మాకుంది మా ఎమ్మెల్యే గారి అన్న మీద ఎమ్మెల్యే గారి మీద అంటే ఒక చిన్న కార్యకర్త చెప్పినా కూడా నువ్వు ఆరోపణ ఈ అవినీతి ఆరోపణ నువ్వు చేస్తున్నావు నీ కుటుంబం అని చెప్పి చెప్తే అంత స్ఫూర్తిగా తీసుకొని మేము చెప్పిన దానికి సంసిద్ధపడేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వ్యక్తుల మీద మీరు ఆరోపణలు చేయడం చాలా దారుణమైన విషయం కౌన్సిలర్లో అవినీతి అంటున్నావు నువ్వు ఏం అవినీతి చేసినారు 2000 రూపాయలు మేము అడిగినామా 70000 రూపాయలు మేము అడిగినామా మా ఎమ్మెల్యే గారు ఈ ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాత అక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రొద్దుటూరులో 10 రోజులు జరిగింది ఈ 10 రోజులలో ఒక భాగంలో మాట మాత్రమే నువ్వు చెప్తున్నావు మీ ఇండ్లకు ఇండ్లు కట్టించి మీకు బియ్యాలు అప్పగిస్తామని అనేది రైట్ అప్పగిస్తాం కానీ పద్ధతులు వాటిల్లో మా ఎమ్మెల్యే గారు రికార్డు ఉంది ఈ పద్ధతులు కూడా మళ్ళీ ఒకసారి తెప్పించుకొని చూడు నువ్వు దీంట్లో 3 పద్ధతులు ఉన్నాయి ఆ 3 పద్ధతుల్లో మొదటి 2 పద్ధతులను ఎన్నుకోండి 3వ పద్ధతి గవర్నమెంటే కట్టించి బీగాలు ఇస్తారనేది వద్దు మీ ఇంటికి మీరు శ్రమదానం కానీ కొంత అమౌంట్ కానీ బేస్ కట్టుకుంటే నాణ్యతలో బ్రహ్మాండంగా ఉంటుంది మీకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది ఒక ఆత్మతృప్తి ఉంటుంది ఏ మంచికైనా ఒక ఇంటికి కట్టుకుంటే ఇవ్వడం దాంట్లో మీరు కూడా పాలు పంచుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు అవన్నీ చెప్పకుండా ఒక పాయింటే పట్టుకొని దాన్ని చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే మా ఎమ్మెల్యే మీరు అంటున్నారు మార్కెట్కి 5 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు దాని బదులు పేద ప్రజలు పెట్టవచ్చు కదా అని మార్కెట్కి పెడతాడు మా ఎమ్మెల్యే మీరు ఊహించినటువంటి అన్నీ జరుగుతాయి ఈ ఇళ్ళ పేదలకు ఇళ్ళు కట్టించే విషయంలో మా ఎమ్మెల్యే గారు ఎంతో కొంత సాయం చేశారు ఆ సాయం అనేది ఏ రీతిలో ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఎవరికి అంచనాలు కూడా దొరకడు ఆయన ఎందుకంటే అంత పారదర్శకంగా ఉంటాడు పేద ప్రజల పట్ల మా ఎమ్మెల్యే గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా పారదర్శకంగానే పనిచేస్తున్నాం మేము ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఉంటున్నాం మాకందరికీ నువ్వు అంటున్నావు బజార్లో చూసినా ఎక్కడ పోయినా చెప్తున్నానని బజార్లో కాదు కడప జిల్లా అంతా కూడా
ఒక కార్యకర్త మా వైసీపీలో ఉన్నట్టులు గాని తెలుగుదేశం కార్యకర్తలు గాని మీకు ఇటువంటి లీడర్ దొరకడం మీ అదృష్టం అంటున్నారు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎలక్షన్లో విపరీత ఖర్చు పెట్టి మమ్మల్ని అందరిని గెలిపించుకున్నాడు ఆయన అది లీడర్‌షిప్ అంటే నీ లీడర్‌షిప్ ఉంది ను మోసం చేసే మనస్తత్వం నీది ను ఏం చేసావు నీ కౌన్సిల్ పోటి పెట్టినటువంటి నామినేషన్లు విత్డ్రా చేసుకున్నంత వరకు ఉంటే చాలని చెప్పేసి ను భావించినావు తర్వాత చేతులు తీసినావు చేతులు దొరకకుండా పోయినావు నీది ఒక నాయకత్వమా మళ్ళీ సిగ్గులాగా మాట్లాడుతున్నావు నువ్వు నీ బుద్ధి నువ్వు పుట్టుకనే అవినీతి సొమ్ముతో పుట్టినావు మీ ఫాదర్ ఎటువంటి వాడని తెలుసు ఏ విధంగా సంపాదించిన తెలుసు మీ చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి మీ చరిత్ర రూపుమాపుకున్న దానికోసం మా ఎదుటి మీద ఆరోపణలు చేస్తే మీ మచ్చ తొలగిపోతాదని అనుకోకండి ఎప్పటికైనా కూడా పద్ధతి కాదు కమిషనర్ గారు మీద చెప్తావు కమిషనర్ గారు బాధపడిన మాట వాస్తవం దేనికి బాధపడినది పని ఒత్తిడి వల్ల ఒక మనిషికి ఎంత పని చేయగలుగుతారు 24 గంటల్లో అంత పని చేయగలుగుతారు ఎవరైనా కూడా అంత మించి ఒక స్త్రీ ఎక్కువ సమయం కేటాయించి చేస్తాంది పై అధికారులు కొంత అవగాహన లేకుండా ఆమె మీద ప్రెజర్ పెట్టి రోజుకి 2000 గుంతలు తీయాలంటే ఏ మనిషి మొగలకే సాధ్యం కాదు అటువంటిది ఆ ప్రెజర్కు లోనుకు ఒత్తిడి ఆమె మాటలు అనేది వాస్తవం అయితే ఆమె చాలా సంతోషంగా ఉన్నారు నా హయాంలో 23000 మందికి పేద ప్రజలకు ఇళ్ళు కట్టించే భాగ్యం నాకు దక్కడమనే చాలా సంతోషం అని చెప్పి చెప్తున్నారు ఇదే విషయము ఇదే కమిషనర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేశాను నీ ఇష్టం వచ్చినట్టు ఈరోజు సానుభూతి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఏంది నీ క్యారెక్టర్ ఏంది ఒకసారి మంచి అంటావు ఒకసారి చెడ్డ అంటావు అంటే నీకు ఒక పెట్లర్ మెంటాలిటీ అనేది లేదు నువ్వు ఒక పిచ్చోనితో సమానంగా ఉండవు నీ మాటలు ఎవరు నమ్మడం లే ఈరోజు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నావు మొన్న నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నా మీద ఎవరు ఇవ్వలే మౌనం దాల్చినారు మౌనం అర్థ అంగీకారము ప్రొద్దుటూరు ప్రజలైతే 100% అంగీకారం అని మన ప్రొద్దుటూరు వ్యాపారస్తులు ఎవరైనా నీ పక్కలో కూర్చోబెట్టుకున్నావా జమ్మలో నుంచి తెచ్చుకున్నావు అతన్ని అతను 15 నుంచి ఆ మార్కెట్లో వ్యాపారం చేయలే వ్యాపారం చేయకుండా అతను ఉండమనే ఎంక్రోచ్మెంట్లో ఉన్నాడు అతను ఎంక్రోచ్మెంట్లో ఉండి ఆ ఎంక్రోచ్మెంట్లో కూడా బాడకు తీసుకుంటున్నాడు అతను అటువంటి వ్యక్తి జమ్మలో పోతే అతన్ని ఒక్కరిని పిలుచుకొని వచ్చి ఇతనికి ఏదో ఓ అన్యాయం జరిగింది బండలు అమ్మినారు వాళ్ళు కొన్నారు ఇళ్ళు కొన్నారని చెప్పేసి అవినీతి ఆరోపణలు చేయడం చాలా నీచ సంస్కృతికి నిదర్శనం అది దానికి మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నా నా స్టేట్మెంట్కి ఎవరు ఇవ్వడం లేదని చెప్పేసి నువ్వురా నువ్వు రమ్మంటున్నావు కదా శివాలయం కాడికి శివాలయం కాడికి పోతే ఏం తెలుస్తుంది అక్కడ బిచ్చగాళ్ళు ఉంటారు శివాలయం ముందర అది కాదు నువ్వు వచ్చి మార్కెట్లో ఎగిరా నేను వస్తా ప్రతి బండల దగ్గరికి అడుగుదాం ఎవరెంత డబ్బులు ఇచ్చినారు ఏ విధంగా ఇచ్చినారు ఎట్లు ఇచ్చినారు అనేది అంటే మేము ఆడ పాత మార్కెట్ అక్కడ పగలగొట్టేసి ఇక్కడ అత్యద్భుతంగా తీర్చిదిద్దులేం కాబట్టి దాన్ని ఓరవలేక కుళ్ళుతో కుతంత్రాలతో నేను చెప్పినది ప్రజలు నమ్ముతారు అనే ఉద్దేశంతో నువ్వు స్టేట్మెంట్లు ఇస్తున్నావు నీ స్టేట్మెంట్లు సరైన పద్ధతి కాదు నీ అసలు ముందు చెల్లని కాసులు గీతలు ఎక్కువ అన్నట్టు నీది ఏమీ లేదు నేను పిచ్చోని కింద సమానంగా చూసుకుంటున్నారు ప్రజలు ఇదేదో చేత కాక అప్పుడప్పుడు తన ఉనికిని కాపాడ కోసం చెప్తున్నాడే చెప్తే ఇతరుల ఆరోపణలు ఎలాంటివి లేవని నువ్వురా ఎప్పుడొస్తావు ఛాలెంజ్ చేస్తున్నా ఈ పత్రికా మూలకంగా మార్కెట్లోకి వస్తావా లేకపోతే దేని మీద ఆరోపణ చేస్తావు రా స్థలాల దగ్గరికి వస్తావు రా స్థలాల్లో మౌలిక వసతులు లేవంటున్నావు ఎందుకు లేవు అక్కడ మౌలిక వసతులు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్నారు 20 కోట్లు దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది సోమలారపల్లె పంచాయతీలో 40 బోర్లు పైన వేసినారు ఇప్పటికీ పైప్ లైన్ వర్కులు జరుగుతున్నాయి బొలవరం ఫ్లాట్లలో రోడ్లు వర్క్ జరిగాయి అక్కడ కూడా పైప్ లైన్ బోర్లు వేస్తున్నారు వాటర్ పడకపోతే నీకు రామేశ్వరం నుంచి పైప్ లైన్ తీసుకుని వేస్తున్నారు ఇంకోటి ఏంటంటే నువ్వు నేను ఉండేది వైఎంఆర్ కాలనీలోనే మనకు వసతులు సరిగా లేవు మన కాలనీ పుట్టించి 50 ఏళ్ళు అవుతుంది ఈ బదులు సరైన వసతులు లేవు కానీ పేదవారికి జగన్ ప్రభుత్వం అక్కడ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇంటర్నెట్ కరెంటు ఇన్ని బడి గుడి ప్రతి ఒక్క మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఊర్లకు ఊర్లు సృష్టిస్తుంది జగన్ ప్రభుత్వం అటువంటిది పూర్తయిన తర్వాత నువ్వు విమర్శించు ఈరోజు చిన్న పాప దశలో ఉంది అది అటువంటి పాప చిన్న పాప తప్పులు జరుగుతాయి కానీ పూర్తయ్యేటప్పుడు తెలుసుకో ఏ విధంగా జరిగింది ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్ విషయం ఉంది కదా ఏ విధంగా తీర్చిదిద్దుకునేది తెలుసు కదా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో
మరి ఈరోజు అదే విధంగానే జరుగుతాయి. అక్కడ కూడా జగనన్న కాలనీలో కూడా అద్భుతమైన టౌన్షిప్లు ఏర్పడతాయి. అక్కడ ఆ రోజు తెలుస్తుంది మీ ప్రభుత్వము గృహాలు మంజూరు చేశారు, ముక్కాలు సెంటులు 5 అంతస్తులు కట్టినారు. ఒక లబ్ధిదారునికి 10% సెంటులో 10% కూడా రాదు, దానికి 8 లక్షల రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మా జగన్ ప్రభుత్వము అది కూడా అమ్ముకునే దానికి లేదు, మీ ప్రభుత్వం చేసినది. ఈరోజు మా ప్రభుత్వం 2 నెలల తర్వాత అమ్ముకో చిన్లు కట్టిన తర్వాత వాళ్ళ ఆర్థిక బాధలు ఏంటైనా సమస్యలు ఉంటే ఈరోజు 1.5 సెంటు 1 సెంటు అంటే నా అర్ధ రోడ్డుతో కలిపి 1.5 సెంటు అవుతుంది. రోడ్లు మౌలిక వసతులు ఎన్ని ఖర్చు పెట్టి చూస్తే 1,80,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, ఇవన్నీ కలిపి 4-5 లక్షలు అవుతుంది. ఆ రోజు టౌన్షిప్ ఏర్పడితే 10 లక్షల రూపాయలు దాదాపు విలువ అవుతుంది ఆ ఇండ్లు. ఒక పేదవాడికి కళ నిజమవుతుంది. ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉండి బిడ్డ పిల్లలలో ఇంకోటి పిల్లలు చదువుకో అమ్ముకోవాలన్నా కూడా పట్టా మాదిరి కాకుండా మీ మాదిరి కాకుండా మాది డైరెక్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఇది జగన్ ప్రభుత్వం అంటే ఇటువంటివన్నీ చేస్తానే దాన్ని మీరు ఓడ్చుకోలేక మీ చంద్రబాబు ఒక మెంటలోడు, ఆ మెంటలో నిన్ను వీడ మెంటలోనే తెచ్చి వేసినాడు. నేను మెంటల్గా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. నువ్వు పుట్టినది పెరిగినది అవినీతి చెమ్ముతో అనేది దేశమందరూ తెలుసు. నువ్వు అవినీతి ఆరోపణల గురించి మాట్లాడమే శుద్ధ వేస్ట్ అని చెప్పేసి ఇందు ముందుగా తెలియజేస్తున్నా. కౌన్సిలర్ల మీద ఇక మీద ఎప్పుడైనా కూడా అవినీతి ఆరోపణలు చేసే తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సింది వస్తుంది. సరైన ఆధారం రుజువు ఉంటే నువ్వు మాట్లాడు. రుజువులు లేకుండా నా దగ్గర ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయంటే కాదు, కాగితాలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయని చెప్పి చూపించుకోకుండా నువ్వు ఆరోపణలు చేస్తే నీ అంత తెలుసా, నీ ఇంటి మీద దాడి కూడా చేస్తాం మేము. నువ్వేమని అనుకుంటా నావేమో ఊరిక కూర్చునేది పత్రికా విలేకరులు ముందు కూర్చునేది నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నావు. ఏం ఆధారాలున్నా తీసి పెట్టాను, నీకు దమ్ము ఉంటే చేత కదా నీకు. కాబట్టి నువ్వు మూలంగా హెచ్చరిస్తా, ఊరిక రికార్డులు ఉన్నాయని చెప్పడం కాదు, చూపించి మాట్లాడను ఇక మీదటైనా కూడా ఉంటా.